ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికయుంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమునై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయ్యుండదు అని. ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుడి, దేశమందు నివసించి సత్యముననుసరించుడి. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయవాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి, మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని. సహోదరి సహోదరులారా, మనలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మనము చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించినేడలా, మనకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని మనము చింతించడానికి వీలులేదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మనకు కావలనని మన పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మనము ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికే వారముగా ఉందాం. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకున్న ప్రతి అవసరతను అక్కరకు తీర్చుటకు నీవు చాలినవాడవు తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మలను నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.